Hello, hi friends, welcome to now I do videos logs. దసరాకి ఆఫర్ ఏమైనా ఉండొచ్చు, ఆఫర్ ఉంటే పక్క నేను వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నాను. బాయ్ మోక్షి, నేను రావట్లే, మీరు వెళ్ళండి, నేను ఇట్లా వచ్చేస్తా. మీకంటే ముందు నేను వచ్చేసి వెయిట్ చేస్తున్నాను, వీళ్ళు ఇంకా రాలేదు. నేను వాళ్ళకంటే ముందు వచ్చేద్దామని స్టెప్స్ నుంచి వచ్చానండి. వాళ్ళు మళ్ళీ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చారు, అందుకే లేట్ అయింది. నేను ఇక్కడ గురుగాకు పులగోర చేస్తున్నాను. ఫస్ట్ మనము గురుగాకు బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలండి. ఆ తర్వాత టమోటాలు, పచ్చిమిర్చి, చింతపండు, పచ్చి శనగగింజలు అయినా వేసుకోవచ్చండి, లేకపోతే నైట్ నానబెట్టుకొని ఆ తర్వాత అయినా వేసుకోవచ్చు. ఉప్పు, పసుపు, వాటర్ వేసుకొని మనము కుక్కర్ని గ్యాస్ మీద పెట్టుకొని 4-5 విజిల్ రావాలండి. ఉడికిన తర్వాత వాటర్ సపరేట్ చేసుకొని ఆకులో ఉన్న మనం ముందే పల్లీలు వేసుకున్నాం కదా, అవన్నీ సపరేట్ చేసుకోవాలండి. అలాగే రుద్దేసుకోకూడదు. ఆ తర్వాత ఉత్త ఆకునే మనము పప్పు గుద్దితో ఆకుని మనము పప్పు రుద్దుకున్నట్టు బాగా రుద్దుకోవాలండి. ఆ తర్వాత మనము పోపు కావాల్సినవన్నీ ఒకసారి చూసుకున్నామండి. పోపుకి కరివేపాకు, 2 ఎండుమిర్చి, తెల్లుల్లిపాయ, ఆనియన్, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియా పొడి ఇవన్నీ కావాలండి మనకి పోపు పెట్టుకోవడానికి. ఫస్ట్ ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, తెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత మనము కర్రీ అనేది ఈ పోపులో వేసేసుకోవాలి. పోపులో వేసుకున్న తర్వాత ఇవి జీలకర్ర పొడి, ధనియా పొడి, మెంతి పొడి ఉన్నాయి కదా, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి మనము. పల్లీలు కూడా ఉన్నాయండి, ఈ కూరకి మెయిన్ టేస్ట్ పల్లీలే, ఇవి కూడా మనం యాడ్ చేసుకోవాలి. చాలామంది
కాకరకాయలు ఉంటాయి కదా, ఆ కాకరకాయ అంటారు. అవి హెల్త్కి చాలా మంచిది, అందుకని అవి ఒక హాఫ్ కిలో తీసుకున్నాము. ఫైనల్గా ఇక్కడ బనానా తీసుకుంటున్నామండి. బనానా ఇక్కడ 2 కేజీస్ వచ్చి 15 రూపీస్ అండి. చూసారా, ఇవి కూడా చాలా పెద్దగానే ఉన్నాయి, కానీ 2 కేజీస్ 50 రూపీస్ అండి. తక్కువ అనిపిస్తుంది కొద్దిగా. ఇదే రేట్ అయితే ఊర్లో డ్రెస్సెస్ చూసారు కానీ వేసుకొని కాకపోతే తీసుకున్నామా వద్దా అని మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ చెక్ చేసుకొని ఫైనల్గా అయితే ఇంటికి ఇవి 2 తీసుకొచ్చామండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్కి లైక్స్ అనేది ఇంపార్టెంట్, ఫస్ట్ లైక్స్ అనేది ఇవ్వండి వీడియోకి. ఓకే ఫ్రెండ్స్.